ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో జట్టును వదిలి వెళ్లడం బాధగా ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ పేసర్ యార్కర్ల కింగ్ నటరాజన్ అన్నాడు. అసలు తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మోకాలి గాయంతో నట్టు ఈ సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసినదే. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక నట్టు మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేటం చేసిన ఈ స్టార్ ఆటగాడు ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్ము లేపాడు. 3 ఫార్మాట్లలో సూపర్ బౌలింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ యార్కర్ల కింగ్పై సన్ రైజర్స్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను అందుకోకుండా ఇలా గాయంతో వెనుదిరగడం చాలా బాధగా ఉందని నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సీజన్ మిగతా మ్యాచ్లకు దూరమవడం బాధగా ఉంది. గత సీజన్లో అద్భుతంగా రాణించి ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడడంతో నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు నా మోకాలికి గాయమవడం, సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన సన్ రైజర్స్ ఫ్యామిలీకి, సపోర్ట్ టీం, అదేవిధంగా ప్లేయర్స్తో పాటు ఫ్యాన్స్కు ధన్యవాదాలు. వారంతా నాకు ఎంతో అండగా నిలుస్తూ నన్ను మోటివేట్ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటున్నా. టీంకు నా బెస్ట్ విషెస్ అంటూ నట్టు చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.